ఈ వీడియోలో ఒక సాఫ్ట్వేర్ టూల్ బేస్డ్ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టూల్ వచ్చేసి టాలెంట్ టాలెంట్ వచ్చేసి ఒక ఈటీఎల్ టూల్ ఈటీఎల్ టూల్ ఈటీఎల్ టూల్స్ అంటే ఏంటి ఫస్ట్ అది కూడా తెలుసుకుందాం ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ ఈ ఈటీఎల్ టూల్స్తోనే ఏం చేస్తారు అంటే చాలా మల్టీనేషనల్ కంపెనీస్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా ఆ కంపెనీస్ డేటా మీద చాలా ఫోకస్ పెడతారు చాలా ఇంపార్టెంట్ డేటా అంటే వాళ్ళు బిజినెస్ గ్రో అవ్వడానికి చాలా టైం అయినా లేకపోతే మనీ చాలా ఇన్వెస్ట్ చేస్తారు డేటా మీద డేటా కలెక్షన్ మీద ఈ డేటా అంటే ఏంటి అది యూజర్స్ డీటెయిల్స్ కావచ్చు అది ఎంప్లాయీ డీటెయిల్స్ కావచ్చు అది అది కస్టమర్ అయినా క్లైంట్స్ డీటెయిల్స్ అయినా కావచ్చు ఒక కంపెనీకి క్లయింట్స్ ఇంకా కస్టమర్స్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి బిజినెస్ వస్తుంది సో యూజర్స్ అయినా ఒక మొబైల్ యాప్ యూజర్స్ అయినా ఒక కంపెనీకి చాలా ఇంపార్టెంట్ ఆ యూజర్స్ ఆ మొబైల్ యాప్ని యూజ్ చే కాబట్టి ఆ యూజర్స్ డేటా కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు సో అందుకే ఒక కంపెనీకి డేటా చాలా ఇంపార్టెంట్ చాలా టైం డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ డేటాని మంచిగా ఒక కరెక్ట్ ఫార్మాట్ లాగా మన దగ్గర ఉండడం ఉండాలి అని కంపెనీస్ అలా ఆలోచిస్తారు సో ఈటీఎల్ ఈటీఎల్లో ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్క కంపెనీ ఈ ఈటీఎల్ ప్రాసెస్ని ఫాలో యూస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ డేటా అంటే ర్యాండమ్గా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్న డేటా కరెక్ట్గా వాళ్ళ దగ్గర ఒక సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఏ డేటా అవసరం వాళ్ళు ఆ డేటాని అప్పుడు యూస్ చేసుకునేట్లాగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఈటీఎల్ ప్రాసెస్ని ఫాలో చేస్తారు ఈ ఈటీఎల్లో ఏం చేస్తు ఏమవుతుంది అంటే ఈటీఎల్లో డేటాని డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తారు ఈటీఎల్ ప్రాసెస్ అయినా ఈటిఎల్ టూల్నా టూల్ అయినా డిఫరెంట్ సోర్సెస్ నుంచి ప్లేసెస్ నుంచి డేటాని యూజర్ డేటా కస్టమర్ డేటా క్లయింట్స్ డేటా ఎంప్లాయీస్ డేటాని కలెక్ట్ చేస్తుంది ఇది కలెక్షన్ అంటే ఎక్స్ట్రాక్షన్ అనొచ్చు మనం డేటా ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఆ డేటాని ఒక మంచి అంటే కంపెనీకి కావాల్సిన ఫార్మాట్లో ఆ డేటాని ట్రాన్స్ఫామ్ చేస్తారు ట్రాన్స్ఫామ్ అంటే కన్వర్ట్ చేస్తారు కన్వర్ట్ చేసిన తర్వాత సపోజ్ మొత్తం డేటా ఎక్సెల్ షీట్ ఫార్మాట్లో లేకపోతే పీడిఎఫ్ ఫార్మాట్లో లేకపోతే ఎక్స్ఎమ్ఎల్ ఫార్మాట్లో వచ్చేసింది ఆ డేటాని ఇప్పుడు డేటా బేస్ డేటా వేర్ హౌస్లో అప్లోడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు సో ఎక్స్ట్రాక్షన్ ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడింగ్ ఈ మూడు కూడా కలిపితే ఈటీఎల్ అంటారు ఈ ఈటీఎల్ చేయడానికి ఒక టూల్స్ యూజ్ చేస్తారు అంటే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు మన టాలెంట్ కూడా అట్లాంటి ఒక సాఫ్ట్వేరే అట్లాంటి ఒక టూలే ఈ టూల్లో ఏం చేస్తారు అంటే డెఫినెట్లీ ఈటీఎల్ చేస్తారు ఈ ఈ టాలెంట్ ని డేటా ఇంటిగ్రేషన్ టూల్ కూడా అంటారు డేటా ఇంటిగ్రేషన్ టూల్ అంటే ఏంటి డేటా చాలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది కదా కంపెనీకి కలెక్ట్ అవుతుంది కదా ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా ఈ టాలెంట్ ఆ డేటాని మంచిగా కంబైన్ కూడా చేస్తుంది అంటే ఒక ప్లేస్లో స్టోర్ చేసుకునేట్లాగా సో మంచి మనకు కావాల్సిన ఫార్మాట్లు తయారు చేస్తుంది సో అందుకే టాలెంట్ని డేటా ఇంటిగ్రేషన్ టూల్ కూడా అంటారు పెద్ద పెద్ద కంపెనీస్ అంటే విప్రో టీసీఎస్ వర్చూసా ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మన టాలెంట్ లాంటి టూల్ ఈటీఎల్ టూల్స్ని యూజ్ చేస్తున్నారు టాలెంట్ ఒకటే ఒక అంటే ఈ టాలెంట్ మార్కెట్లో ఇంకా వేరే టూల్స్ లేవా టాలెంట్ ఒకటేనా ఈటీఎల్ చేయడానికి అంటే కాదు టాలెంట్కి చాలా కాంపిటేటర్స్ ఉన్నాయి ఇంకా ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి ఈటీఎల్స్ కోసం ఇంకా చాలా వేరే వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తాను ఇన్ఫోమాటికా మన మ్యూల్ సాఫ్ట్ కూడా ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఇంకా ఏడబ్ల్యూఎస్ గ్లూ ఉంది ఇంకా స్నాప్ లాజిక్ డెల్ భూమి ఇట్లాంటి చాలా ఆల్రెడీ మార్కెట్లో ఈటీఎల్ టూల్స్ ఉన్నాయి టాలెంట్కి కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది చాలా కంపెనీస్ యూజ్ చేస్తారు టాలెంట్ వచ్చేసి ఫ్రీ వర్జన్ కూడా ఉంటుంది కమర్షియల్ వర్జన్ కూడా ఉంటుంది కమర్షియల్ వర్జన్లో డెఫినెట్లీ కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి నా చాలా కంపెనీస్ టాలెంట్ యూజ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ టాలెంట్ మీద వర్క్ చేసే వాళ్ళ రిక్వైర్మెంట్ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ కూడా డెఫినెట్లీ ఉంటుంది కదా సో అట్లాంటి ఒక డెసిగ్నేషన్ వచ్చేసి టాలెంట్ డెవలపర్ టాలెంట్ డెవలపర్ ఒక జాబ్ రోల్ ఒక డెసిగ్నేషన్ ఈ టాలెంట్ టూల్ని యూజ్ చేస్తారు ఈటీఎల్ ప్రాసెస్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు టాలెంట్ డెవలపర్స్ యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు డెఫినెట్లీ ఈటీఎల్ ప్రాసెస్లోనే వర్క్ చేస్తారు డేటా మీద వర్క్ చేస్తారు డేటా బేసెస్తోనే వర్క్ చేస్తారు డేటా వేర్హౌస్లో డేటాని అప్లోడ్ చేయడం ఇవి ఈ డెవలపర్స్ దే వర్క్ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు సపోజ్ మీకు టాలెంట్ డెవలపర్ లాగా మీకు కరియర్ స్టార్ట్ చేయాలని ఉంది అంటే మీకు ఎట్లాంటి స్కిల్స్ ఉండాలి డెఫినెట్లీ మీకు ఎస్ ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ రావాలి డేటా మీద మంచి గ్రిప్ ఉండాలి టాలెంట్ బిగ్ డేటా ప్లాట్ఫామ్స్ మీద మీకు ఐడియా ఉండాలి మీకు ఈటీఎల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో అంటే మంచి గ్రిప్ ఉండాలి మంచి నాలెడ్జ్ ఉండాలి ఈటీఎల్ ప్రాసెస్ మీద డేటా టెక్నాలజీ డేటా వేర్ హౌసింగ్ డేటా ప్లాట్ఫామ్స్ డేటా మోడలింగ్ ఇవన్నీ స్కిల్స్ ఉండాలి మీకు డేటా విజువలైజేషన్ టూల్స్ పవర్ బిఐ ఇట్లాంటి టూల్స్ డేటా విజువలైజేషన్ టూల్స్ మీద కూడా మీకు మంచి ఐడియా ఉంది గ్రిప్ ఉంది అంటే అది ఒక డెఫినెట్లీ ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది కొన్ని కంపెనీస్ ఎట్లా అంటే ఈ టాలెంట్ టూల్ మీద డేటాబేస్ మంచి గ్రిప్ మంచి ఐడియా మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కానీ కొన్ని కంపెనీస్ మీకు సపోజ్ జావా లేకపోతే ఏదైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా ఉంది అంటే వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అని మనం అనుకోవచ్చు ఇంకొకటి టాలెంట్ టూల్ అంటే నేను నేను విన్నాను చాలా టాలెంట్ టూల్ మీద వర్క్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాపే ఉంటుంది కానీ చాలా హార్డ్ చాలా ప్రోగ్రామ్ చాలా ప్రోగ్రామిటికల్లీ కోడ్ రాయాలి ప్రోగ్రామింగ్ చేయాలి అంత టఫ్ జాబ్ అని ఉండదు అని నేను విన్నాను సో ఇట్లాంటి స్కిల్స్ డెఫినెట్లీ ఉండాలి ఇది ఇవి అన్నీ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ఫ్లూయెన్సీ ఇవన్నీ అంటే డెఫినెట్లీ ఉండాలి కానీ టెక్నికల్ స్కిల్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను టాలెంట్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ దీనికి కూడా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే డిపెండింగ్ ఆన్ కంపెనీ ఏ కంపెనీకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లాంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఉన్నాయో ఆ ఛాలెంజెస్ బేస్డ్ మీద టాలెంట్కి డిఫరెంట్ డిఫరెంట్ సొల్యూషన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి సో టాలెంట్ వచ్చేసి డెఫినెట్లీ ఒక మంచి టూల్ మీరు నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఇంకా టాలెంట్ మీద మీరు మీరు మీ కరియర్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఫ్రెషర్స్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ టాలెంట్ డెవలపర్ జాబ్కి కొంచెం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు టాలెంట్ డెవలపర్ లాగా హైయర్ చేస్తారు ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి మీరు ఏం చేయాలి అంటే డేటా వేర్హౌస్ మీద లేకపోతే డేటా అడ్మిన్ డేటా అడ్మినిస్ట్రేటర్ లాగా మీ కరియర్ని స్టార్ట్ చేయండి డేటా అడ్మినిస్ట్రేటర్ డేటా వేర్హౌస్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఉంది అనుకోండి వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మీరు టాలెంట్ని నేర్చుకొని టాలెంట్ డెవలపర్ సైడ్ మీరు మూవ్ కావచ్చు ఆల్రెడీ డేటా వేర్ హౌసింగ్ లేకపోతే డేటా బేస్ అడ్మిన్ అడ్మినిస్ట్రేటర్ లాగా వర్క్ చేస్తున్నారు అంటే మీకు ఇది ఒక అడిషనల్ స్కిల్ లాగా ఉండొచ్చు మీరు ఒక కొత్త అంటే కొత్త డైరెక్షన్ కొత్త కరియర్ పాత్ లాగా మీరు టాలెంట్ని నేర్చుకోవచ్చు అట్ సైడ్ వెళ్ళొచ్చు అలా నా టాలెంట్ స్కిల్స్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలిజిబిలిటీ ఎవరు ఈ టాలెంట్ డెవలపర్ లాగా కరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఎనీ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రాడ్యుయేట్ ఉంటే బెటర్ కానీ ఆల్రెడీ బీఏ బీకామ్ బీఎస్సి వేరే ఏదైనా గ్రాడ్యుయేషన్ చేశారు కానీ డేటాబేస్ అడ్మిన్ డేటాబేస్ వేర్ హౌసింగ్ ఇట్లాంటి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కూడా వాళ్ళు డెఫినెట్లీ కంపెనీస్ మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు మీ మీరు మీరు బీఎస్సి చేశారా లేకపోతే బీకామ్ చేశారా అవి అంత అంతగానం చూడరు వాళ్ళు జస్ట్ స్కిల్స్ చూస్తారు ఇంకా మల్టీనేషనల్ కంపెనీస్ జాబ్ జాబ్లో హైరింగ్ చేసేటప్పుడు కూడా చూస్తారు అంటే క్యాండిడేట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేశారా లేకపోతే బ్యాక్లాగ్స్ ఉన్నాయా డిస్టెన్స్లో గ్రాడ్యుయేషన్ చేశారా ఎడ్యుకేషన్లో చాలా కరియర్ గ్యాప్ ఉందా లేదా ఇవన్నీ కూడా డెఫినెట్లీ మల్టీనేషనల్ కంపెనీస్ చూడొచ్చు సో సపోజ్ మీకు బ్యాక్ స్ ఉన్నాయి లేకపోతే కరియర్ గ్యాప్ ఉంది లేకపోతే డిస్టెన్స్లో మీరు గ్రాడ్యుయేషన్ చేశారు అంటే డేటా డేటాబేస్ అడ్మిన్ అడ్మినిస్ట్రేటర్ వేర్హౌసింగ్ ఇట్లాంటి ప్రొఫెషన్లో మీరు మిడ్ సైజ్ కంపెనీ ఆర్ లార్జ్ సైజ్ కంపెనీస్లో కూడా మీరు మీ మీ కరీర్ని మీరు స్టార్ట్ చేయగలుగుతారు సో ఇది వచ్చేసి టాలెంట్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోని కూడా వాట్సాప్లో షేర్ చేయండి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆ బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సుష్మిత మధు నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే